హాయ్ ఎవ్రీవన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో మీకు శివోహం శివ టెంపుల్ చూపించబోతున్నాను బెంగళూరులో మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇది టెంపుల్ అంతా కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ కెంపోర్ట్ మాల్ పక్కన ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కెంఫోర్ట్ మాల్ కి పక్కన ఉంటుంది ఇది శివలింగం ఎంట్రన్స్ ఇలా శివలింగం ఉంటుంది శివలింగం నుంచి లోపలికి వచ్చారంటే ఇక్కడ పూజకి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళాక ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది ఈ టెంపుల్లో ఫ్రీ దర్శనం ఉంది స్పెషల్ పూజ కావాలంటే స్పెషల్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఫ్రీ దర్శనం అయితే మనం లోపలికి వెళ్ళడానికి ఉండదు ఇక్కడ నుంచే స్వామివారిని దర్శించుకోవాలి టికెట్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ టికెట్స్ ఇచ్చేసిన తర్వాత ఒక బౌల్లో రుద్రాక్షలు ఇస్తారు టోటల్గా వన్ నాట్ ఎయిట్ బౌల్స్ ఉంటాయి ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క రుద్రాక్ష వేస్తూ ఓం నమ శివాయ అని స్మరించాలి ఈ రుద్రాక్షలతో పాటు ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఇచ్చారు ఇవి అన్ని కూడా బౌల్లో వేసేసి ఓం నమ శివాయ అని స్మరించిన తర్వాత ఈ ఆరెంజ్ కలర్ ని గణపతి దగ్గర పెట్టి మన మనసులోని కోరికను కోరుకొని మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్ని ఇక్కడ చెప్పుకొని ఆ థ్రెడ్ అనేది కట్టేసేయాలి థ్రెడ్ కట్టిన తర్వాత స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి ఇక్కడ పైన మనకి చూసారంటే ముప్పై రెండు అడుగుల గణేష్ స్టాచ్యూ ఉంటుంది చాలా నీట్ గా చాలా బాగా డిజైన్ చేశారు చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూడండి గణపతి దర్శనం అయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చారంటే ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్లో ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నట్లయితే పన్నెండు జ్యోతిర్లింగాలు అరవై రెండు అడుగులు గల శివరూపాన్ని దగ్గరగా వెళ్ళి చూడొచ్చు ఇక్కడ గుహలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది హరిద్వారలో ఉండే విధంగా శివలింగాన్ని ఏర్పాటు చేశారు మొదటిది హరిద్వార్ రెండవది రిషికేష్ ఇక్కడ వంతెన కూడా ఉంటుంది ఈ వంతెన నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే బద్రీనాథ్ లోని శివరూపం ఇక్కడ ఏర్పాటు చేశారు మీరు కూడా చూడండి నాలుగవది కేదార్నాథ్ కేదార్నాథ్ లోని శివరూపం ఇక్కడ ఏర్పాటు చేశారు ఐదవది ఐస్తో నిర్మించినటువంటి శివలింగం అమర్నాథ్ లో లాగానే ఇక్కడ కూడా అచ్చం అలానే శివలింగం ఐస్తో నిర్మించబడింది చాలా బాగుంది కొంచెం ముందుకు వచ్చామంటే ఇది ఎగ్జిట్ ఇది స్టెప్స్ దిగి కిందకి రాగానే ఇక్కడ శివలింగం ఉంటుంది శివలింగానికి మనం పాలభిషేకం కూడా చేయొచ్చు హుండి చూడండి ఎంత బాగుందో ఈ గుహలోకి వెళ్ళామంటే పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించుకోవచ్చు ఇది ఎంట్రన్స్ మొదటిగా మనకి ఇక్కడ కనిపించేది మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్ రూపం రెండవది ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ స్వామి మూడవది ఆంధ్రప్రదేశ్లోని మల్లికార్జున స్వామి ఇక్కడ మనమైతే ఆంధ్రప్రదేశ్లోని మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు ఫోర్త్ వన్ వచ్చేసి గుజరాత్లోని నాగేశ్వర స్వామి ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం ముందుకెళ్తే నారద మహర్షి స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఫుల్ లైటింగ్ ఉంటుంది రెడ్ లైట్స్ అంతా కూడా చాలా బాగుంది ఈ స్టాచ్యూ ఫిఫ్త్ వన్ తమిళనాడులోని రామేశ్వర స్వామి సిక్స్త్ వన్ గుజరాత్లోని లోని సోమనాథ్ స్వామి సెవెంత్ వన్ మహారాష్ట్రలోని గృష్ణేశ్వర స్వామి ఎయిత్ వన్ జార్ఖండ్లోని వైద్యనాథ్ స్వామి నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే శివ స్టాచ్యూ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది నిజంగా ఆ శిబిని చూసినట్లే అనిపిస్తుంది చాలా బాగుంది గుహలో ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు నైన్త్ వన్ మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర స్వామి టెన్త్ వన్ మహారాష్ట్రలోని భీమాశంకర స్వామి లెవెన్త్ వన్ మహారాష్ట్రలోని త్రియంబకేశ్వర స్వామి ఫైనల్ వన్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఎగ్జిట్ వస్తుంది ఆ ఎగ్జిట్లోనే మనము అరవై ఐదు అడుగుల శివరూపాన్ని దర్శించుకోవచ్చు మనం స్పెషల్ టికెట్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా స్వయంగా లోపలికి వచ్చి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవచ్చు ఇప్పుడైతే బయటికి రాగానే ఆ టికెట్ చూపించామంటే మిరాకిల్ కాయిన్ దీపం అనేది ఇస్తారు ఈ దీపం అనేది వెలిగించి ఈ కొలంలో వదిలేయాలి ఇలా వదిలిన తర్వాత అరవై ఐదు అడుగుల గల శివరూపాన్ని దర్శించుకోవాలి ఒకసారి మీకు టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ కొలను ఒక శివలింగం ఏర్పాటు చేశారు వాళ్ళు ఇచ్చిన మిరాకిల్ కాయిన్ని ఆ వాటర్లో వేసేసి ఆ దీపాన్ని కూడా వెలిగించి స్వామివారిని దర్శించుకోవాలి ఒకసారి మీకు టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి మీరు కూడా మీ ఫ్యామిలీతో ఒకసారి వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అంతా కూడా చాలా బాగుంటుంది అమ్మవారి రూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అమ్మవారి పక్కన నందీశ్వరుడు నందీశ్వరుడికి ఇటు పక్కన వినాయకుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ విజిట్ చేయండి మీలో ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్